సిటీలోని కొన్ని జనసంచారం లేని ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లేవారని ఆటకాయించి దోపిడీకి పాల్పడే నిరస్తులను పట్టుకోవడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీ సిటీ పోలీసులకు శ్రీ సిటీ యాజమాన్యం ప్రశంసా పత్రాలు నగదు పురస్కారాలను పంపిణీ చేసింది. శుక్రవారం ఉదయం స్థానిక ట్రేడ్ సెంటర్ ఆవరణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, శ్రీ సిటీ డిఎస్పీ జగదీష్ నాయక్ చేతుల మీదుగా సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ ప్రవీణ్ కుమార్లతో పాటు మొత్తం 18 మంది పోలీసు సిబ్బంది ఈ పురస్కారాలను అందుకున్నారు. పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ అని గుర్తుకు రావాలి. మన ఓవరాల్ మీ పీరియడ్లో పోలీస్ స్టేషన్ కావాలి, అది బెస్ట్ పోలీస్ స్టేషన్ ఉండాలి. దానికి గుర్తింపు ఐఎస్ఓ సర్టిఫికేషన్ కానీ చక్కగా రావాలి. ప్లస్ డీజీపీ లెవెల్లో మంది బెస్ట్ గణపతి. శ్రీ సిటీలో ఈ మధ్యకాలంలో కొంతమంది నియర్లీ 9 మంది ముగ్గురు ఒక వెహికల్లో ముగ్గురు వస్తూ వీళ్ళు శ్రీ సిటీలో ఈ కొంత మారుమూల ప్రాంతాలు ఉన్నాయి కదా, శ్రీ సిటీలో ఒంటరి కలిగిన రోడ్లు ఉన్నాయి. అక్కడ ఈ నార్త్ ఇండియా హిందీ వాళ్ళు కొద్దిగా మూమెంట్స్ వర్క్ అయిపోయిన తర్వాత పోతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది ఇక శ్రీ సిటీ చిత్తూరు జిల్లా వాళ్ళు కాదు, వీళ్ళు వచ్చి కొంతమంది మాదరపాకం వాళ్ళు ఒక 6 మంది, ఒక 3 తడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు వచ్చి ఇక్కడ బండిలో 2-వీలర్లో వచ్చి ఈ మొబైల్ ఫోన్ మాట్లాడుకుంటా పోతున్న వాళ్ళ దగ్గర కత్తిలు చూపించడము, మొబైల్ ఫోన్లు లాక్కెళ్ళడం అట్లా జరిగింది. సో మేము అంతా కూడా వాళ్ళు సుమారుగా ఒక 8 కేసులు వరకు వాళ్ళు ఇట్లా చేశారు. మేము వెంటనే కేసులు రిజిస్టర్ చేయడము. సో మా సిబ్బంది శ్రీనివాసులు ఇన్స్పెక్టర్ గారు కానీ, ఎస్ఐ ప్రవీణ్ కుమార్, అరుణ్ రెడ్డి, మేము సిబ్బంది అంతా ఒక ప్లాన్ ప్రకారం ఉంది. సో మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ని తీసుకుని సపోర్ట్గా తీసుకొని ఆయన అనలైజ్ చేసి ఇవన్నీ కూడాను వాళ్ళు ఎవరు చేస్తున్నారు, ఎవరు పోతున్నారు అని చూసి వాళ్ళకి మాకు ఐడెంటిఫై అయినారు.